సాయంత్రం చల్లబడుతున్నటువంటి ఈవేళ మిమ్మల్ని అందరినీ వేడెక్కించడానికి మేమందరం వచ్చేసాం. దీపావళిని దసరా రోజుల్లోకి తీసుకొచ్చేసాం. ఎందుకంటే దసరా రోజు పేలాల్సినటువంటి టపాసులు టపాకాయలన్నీ ఈ దసరా సీజన్లోనే పేలుతున్నాయి. అండ్ దాట్ ఈజ్ లక్ష్మీ బాంబ్. లెట్ మీ వెల్కమ్ యూ ఆల్ ఫర్ ది ఆడియో రిలీజ్ ఆఫ్ లక్ష్మీ బాంబ్. ఐ వెల్కమ్ యూ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉద్భవ్ ప్రొడక్షన్స్. ఓ సరికొత్త బ్యానర్ లాంచ్ అయింది. గుణపాటి సురేష్ రెడ్డి గారు అండ్ వారి ఫ్రెండ్స్ చంద్రశేఖర్ అండ్ ఉమాలక్ష్మి నరసింహ, ఆర్ఎస్ రాజు, ఎన్కే మురళి కలిసి సంయుక్తంగా ఉద్భవ్ ప్రొడక్షన్స్ అనే ఈ బ్యానర్ని పెట్టారు. అండ్ మనకి లక్ష్మీ బాంబ్ అందిస్తున్నటువంటి డైరెక్టర్ కార్తికేయ గోపాలకృష్ణ. సాధ్యం వంటి అద్భుతమైన సినిమాతోటి స్టార్ట్ చేశారు. అండ్ ఈరోజు లక్ష్మీ గారిని ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సునీల్ కశ్యప్ గారు మ్యూజిక్ ఇచ్చారు అంటే అది డెఫినెట్లీ హృదయానికి హత్తుకునే మ్యూజికే అవుతుంది. వీ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ దోస్ లవ్లీ సాంగ్స్. టుడేస్ ఈవెంట్ ఈజ్ లైవ్ ఆన్ TV9, NTV అండ్ వనిత టీవీ. ఈనాటి ఈ ఈవెంట్ని మేనేజ్ చేస్తుంది జే మీడియా ఫ్యాక్టరీ. ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయంటే దాట్ ఈస్ జే మీడియా ఫ్యాక్టరీ. అండ్ మ్యూజిక్ మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతోంది. సునీల్ కశ్యప్ గారి అందమైన స్వరాల్ని మ్యాంగో మ్యూజిక్ మనకు అందిస్తోంది. ఆ డిజిటల్ పార్ట్నర్ వ్యాక్డ్ అవుట్ మీడియా అండ్ తెలుగు ఫిల్మ్ నగర్. టుడే ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచినటువంటి యాంకర్ని బుక్ చేసినటువంటి పార్ట్నర్, అంటే నన్ను బుక్ చేసిన పార్ట్నర్ కాదండి, యాంకర్ బుకింగ్ పార్ట్నర్ ఫర్ దిస్ ఈవెంట్ ఈజ్ jillmore.com. అండ్ jillmore.com ఇస్ ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ బుకింగ్ ప్లాట్ఫామ్. సరికొత్త ప్రొడక్షన్ హౌస్ కాబట్టి మా నిర్మాతలు సరికొత్త నిర్మాతలు కాబట్టి వాళ్ళ గురించి ఒక చిన్న పరిచయం ఏవి రూపంలో చూపిస్తాం. ఉద్భవ్ ప్రొడక్షన్స్ ఏవి ప్లీజ్. గుణపాటి సురేష్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలోని ఇందుకూర్ గ్రామంలో జన్మించారు. ఆయన్ను అందరూ ప్రజల మనిషిగా భావిస్తుంటారు. ఎలాంటి విషయంలోనైనా సహాయం చేయడంలో వెనకాడని వ్యక్తి. మరి ఆ విధంగా వ్యాపార రంగంలో కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న క్రమంలో ఈ చిత్ర దర్శకుడు మరియు సన్నిహితుడైనటువంటి కార్తికేయ గోపాలకృష్ణ గారు కథను వినిపించగానే ఎటువంటి వ్యాపార సంబంధిత వ్యాఖ్యలు చేయకుండానే వారి స్నేహం మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్రం నిర్మించేందుకు పూనుకున్నారు. అంతేకాకుండా వారికి అత్యంత ఆప్తులు స్నేహితులైనటువంటి వేళ్ల మౌనికా చంద్రశేఖర్, గుంజా ఉమాలక్ష్మి నరసింహ, ఆర్ఎస్ రాజు, కే మురళి వీరి సహకారంతో ఉద్భవ్ ప్రొడక్షన్స్ అను సంస్థను స్థాపించి లక్ష్మీ బాంబ్ అనే చిత్రాన్ని నిర్మించి తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టనున్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి మరెన్నో మంచి సినిమాలకు మనకు అందించాలని కోరుకుంటూ సురేష్ రెడ్డి గారికి, వారి మిత్ర బృందానికి మరియు ఉద్భవ్ ప్రొడక్షన్స్ కు వి విష్ యు ఆల్ ది బెస్ట్. సో దాట్ ఈస్ ఉద్భవ్ ప్రొడక్షన్స్. మరి సరికొత్త సంస్థకి స్వాగతం పలికేస్తున్నాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మొదలు పెట్టాం, అంతా నిర్విఘ్నంగా జరగాలి. ఏ పండక్కైనా సరే ముందు ఆయన్ని, ఎలాంటి పండక్కైనా సరే ఒక్కరిని కొలుస్తాం, ఆయనే మన గణపతి, మన గణనాయకుడు. ఆయన్ని కొలుస్తూ పిల్లలు వచ్చేస్తున్నారు. ఎస్ఎస్ డాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి గణేష వందనంతో. గౌరీ ప్రణయాయ, గౌరీ ప్రవణాయ, గౌరభావాయ ధీమహి, గోసహస్రాయ, గోవర్ధనాయ, గోపగోపాయ ధీమహి, గుణాతీతాయ, గుణాధీశాయ, గుణప్రవీష్టాయ ధీమహి, ఏకదంతాయ, వక్రతుండాయ, గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ, బాలచంద్రాయ, శ్రీగణేశాయ ధీమహి, ఏకదంతాయ, వక్రతుండాయ, గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ, బాలచంద్రాయ, శ్రీగణేశాయ ధీమహి. లక్ష్మీ బాంబు గురించి మాట్లాడాము. మరి లక్ష్మీ బాంబు పేలడానికి సిద్ధంగా ఉందనుకుంటున్నాం. అక్కడ
చల్లగా చూస్తున్నటువంటి మా మంచు మోహన్ బాబు గారు అండ్ నిర్మల గారు విచ్చేశారు. అందరూ పుత్రోత్సాహం అంటారు ఇక్కడ, మోహన్ బాబు గారికి పుత్రికోత్సాహం, పక్కనే ముగ్గురు మనవరాళ్ళని వేసుకుని సుపుత్రికోత్సాహాన్ని పొందుతున్నారు. వెల్కమ్ టు ది షో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ యువర్ డాటర్ యాజ్ వెల్ యాజ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఇద్దరికి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి స్వాగతం పలికేస్తూ, లక్ష్మీ బాంబ్ ఎలా ఉండబోతోంది, దీపావళి కంటే ముందే దీపావళి వచ్చేస్తోంది అని చెప్పుకున్నాం కదా, అందుకే లక్ష్మీ బాంబ్ కంటే ముందు ఊరికి చూపించడానికి ఒక కాకర పువ్వతి తీసుకొస్తున్నాం. అంటే ఏంటంటే టీజర్ అన్నమాట. ఆ టీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. హియర్ కమ్స్ ద టీజర్ ఆఫ్ లక్ష్మీ బాంబ్. లెట్ మీ వెల్కమ్ మంచు మనోజ్ గారు ఇంటూ ది మా ఆడియన్స్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మనోజ్ గారికి స్వాగతం పలికేయండి. థ్యాంక్ యూ. మొట్టమొదటి పాట సునీల్ కశ్యప్ గారు అందించినటువంటి మొట్టమొదటి పాట మన ముందుకు రాబోతోంది. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి అందమైన ప్రొడ్యూసర్ లెట్ మీ వెల్కమ్ కేకే రాధామోహన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బెంగాల్ టైగర్ నిర్మాత శ్రీ రాధామోహన్ గారు. ఈ సినిమా డెఫినెట్గా బాంబులా కాకుండా తారాజువులాగా ఎగిరి బాక్సాఫీస్లో హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా బాగుంటుంది అనుకుంటున్నాను. నౌ ఫస్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. ఇప్పుడు మన రెండో సాంగ్ లాంచ్ చేసేసుకోవాలి. రెండో సాంగ్ లాంచ్ చేయడానికి మా అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించడానికి లెట్ మీ వెల్కమ్ ఆల్ ఆ ప్రొడ్యూసర్స్ సురేష్ రెడ్డి గారు అండ్ ఇతర ప్రొడ్యూసర్స్ అందరినీ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కళ్యాణ్ గారు, కొత్త నిర్మాతలు, మరి మీరేమో భారీ నిర్మాత, ఈ కొత్త నిర్మాతలకి స్వాగతం పలుకుతూ మా లక్ష్మి గారికి మెసేజ్ ఏమన్నా ఇస్తారా లక్ష్మీ బాంబ్ గురించి? మా లక్ష్మి తనకి నాకు చాలా అవినాభావ సంబంధం. నా జీవితం కెరీరు మా లక్ష్మి పుట్టుక ఒకే టైం ఒకే ఇది. మా లక్ష్మి బాంబ్ వెళ్తే వీళ్ళ ఇళ్లలో బాగా డబ్బు కురుస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. ఒక మంచి సినిమా, మంచి ఎమోషనల్ సినిమా ఇది. డైరెక్టర్ మంచి కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యి అప్పుడు లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు. అలాగే నా మ్యూజిక్ డైరెక్టర్ అంతా ఈ టీంకి మంచి జరగాలని చెప్పి, ఎందుకంటే ఈ నవరాత్రుల్లో ఆ దుర్గాదేవి గారి ఆశీస్సులతో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. ఈ సాంగ్ని రిమోట్ ద్వారా బాంబుని పేల్చి చేయాల్సిందిగా కోరుతున్నాను. కేవలం ఆడియో మాత్రమే వింటున్నాం సార్ మనం. తరుము పెను గాలినుపై, తరుము తరుము పెను గుప్పెనపై, తరుము తరుము యమదండన పోలికపై, తరుము తరుము నవకాళికపై, తరుము తరుము అరిచండికపై, తరుము తరుము తన గుండెల ఖండనపై. లాంచ్ అయిన మరికొన్ని పాటలు లాంచ్ చేసే ముందు ఒక ఎగ్జిలరేటింగ్ పర్ఫార్మెన్స్ మీ ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు మీరు ఇలాంటి పర్ఫార్మెన్సెస్ అరుదుగా చూసినుంటారు. వన్ ఆఫ్ ద వెరీ వెరీ స్పెషల్ పర్ఫార్మెన్స్ యూవి లైట్తో చేసేటువంటి డాన్స్. ఎల్ఈడి డాన్సులు చూసినుంటారు, ట్రానిక్ డాన్సెస్ చూసినుంటారు, బట్ ఇది మాత్రం కేవలం యూవి లైట్ తోటి ఆపరేట్ చేయబడే డాన్స్. సందీప్ అండ్ డాన్స్ గ్రూప్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ పర్ఫార్మెన్స్ కోసం స్టేజ్ పైకి రాబోతున్నారు. అండ్ ఇది సందీప్ మీకోసం అంకితం ఇస్తున్నాడు. మోహన్ బాబు గారు మీకోసం అంకితం చేయబడుతోంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ డాన్స్. Thank you.
దాసరి నారాయణరావు గారు సభా ప్రాంగణంలోకి వచ్చేసారు. వారికి స్వాగతం పలుకుతూ ఏవి ఓనా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ కార్తికేయ గోపాలకృష్ణ విభిన్నమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు తనదైన మార్క్తో కొత్త తరహా స్క్రీన్ ప్లేను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆయనకు కథల పట్ల ఉన్న అభిరుచి ఆయనను ప్రతిభ ఉన్న దర్శకుడిగా మనముందు నిలబెట్టింది. ఆయన దర్శకత్వం వహించిన గత చిత్రాలు నిర్మాణ విలువలకు ఏమాత్రం తగ్గకుండా అనుకున్న బడ్జెట్లో చిత్రీకరించి నిర్మాతలను సైతం సంతోషపరిచినటువంటి దర్శకుడిగా పేరు పొందారు. ఈ క్రమంలోనే అందరినీ ఆకట్టుకునే విధంగా తనదైన మార్కుతో మరో విభిన్నమైన కథాంశాన్ని తయారు చేసుకుని వర్సటైల్ యాక్టర్గా పేరు పొందిన మంచు మోహన్ బాబు గారి కుమార్తె మంచు లక్ష్మి గారికి ఈ కథను వినిపించారు. ఆమెకు కథ ఎంతగానో నచ్చి వారి ప్రోత్సాహం కూడా తోడై సినిమా చిత్రీకరణను సాధ్యం చేశారు. నిర్మాతల ప్రోత్సాహంతో, టెక్నీషియన్స్ అండ్ టీమ్ సపోర్ట్తో కార్తికేయ గోపాలకృష్ణ గారు లక్ష్మీ బాంబ్ అనే చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. అలాగే ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన సునీల్ కాశ్యప్ గారి సంగీతం కూడా ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చింది. సునీల్ కాశ్యప్ గారు తెలుగు చిత్రశ్రీమలో తనకంటూ ఒక మార్కును సంపాదించుకున్నారు. సినిమాకు వైవిధ్యభరితమైన సంగీతాన్నందిస్తూ తన ట్యూన్స్తో యువతను ఆకట్టుకుంటూ ఎటువంటి జోనర్ ఫిలింకైనా సరే తనదైన శైలిలో సంగీతాన్ని సమకూరుస్తూ పలు చిత్రాల విజయాలకు కారణంగా నిలుస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మీ గారు నటించినటువంటి లక్ష్మీ బాంబ్ అనే చిత్రానికి సంగీతం సమకూర్చిన సునీల్ కశ్యప్ గారికి, దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ గారికి మరియు వారి చిత్ర బృందానికి ఈ చిత్రం ద్వారా విజయం చేకూర్చాలని ఆశిస్తూ కంగ్రాట్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.